ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, వాళ్ళ తమ్ముళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, వాళ్ళ అమ్మ ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో అన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసి వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. ఇంకేం నేను ప్రూవ్ చేసేది? ఇంత జరుగుతుంది కదా, మీ ముందే నిన్న నన్ను కట్టబోయారు కదా. అంటే భగవద్గీత మీద మీ అమ్మమ్మ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఆవిడేమో వెంకటేశ్వర స్వామి మీద ఆమె ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేసి ప్రామిసులు వేస్తే ఇంక నేనేం మాట్లాడతానండి? వాళ్ళకంటూ ఒక సిగ్గు, ఒక పరువు అలాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు నోటికి వచ్చిందంతా వాగేసి ప్రామిసులు వేసుకుంటారు వాళ్ళు అలాగే.